ఇక దాంతోపాటు బుల్డోజర్ న్యాయం అనాగరికరం, అనాగరికం ఏంది, ఎవరైనా వ్యక్తి తప్పు చేసినట్లుగా ఆరోపణలు వస్తే అతడు తప్పు చేస్తాడా లేదా అనేది నిర్ధారించి శిక్ష వేయాల్సింది కోర్టు. ఏవైనా ఆరోపణలు రాగానే న్యాయ న్యాయాలను విచారించకుండా ప్రభుత్వమే కూర్చడం, చట్టాలను పాటించకపోవడమే అవుతుంది. ఇది తీవ్ర అనాగరికం, అన్యాయం, బుల్డోజర్ న్యాయం ఆమోదం నియమం కాదు. అలాంటి కూల్చివేతను వెంటనే ఆపాలి. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నాయకురాలు బుల్డోజర్ న్యాయంపై శనివారం చేసిన వ్యాఖ్యలు ఇవి. రైట్ షబాష్. ఇగో మీరు చూడుర్రి, ఈ మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రియాంక గాంధీ గారు చెప్పిల్లు, అయ్యా యనమల రేవంత్ రెడ్డి గారు సినిమా పెద్దలు మిమ్మల్ని గలవలేదని కూల్చేసిల్లే. నిన్న రాత్రి అర్ధరాత్రి ఒక పెద్ద హోటల్లో సమావేశం జరిగింది. భయంకరంగా ఉండబోయే పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే సినీ పెద్దలందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు వింటున్నారా? మీ పార్టీకి సంబంధించి ఎవరు సోనియా గాంధీ గారి గారాల పట్టి ప్రియాంక గాంధీ గారు, గౌరవ ప్రియాంక గాంధీ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు మేడం. మీకు తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రజలందరి తరపున కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు ఎంత అద్భుతంగా మాట్లాడారంటే, ఇగో ఇలాంటి ఇట్లా మాట్లాడేటోళ్ళు, నిజానిజాలు మాట్లాడేటోళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయిలోనే మాట్లాడారు. ఒకసారి మీరే మళ్ళొకసారి చెప్తాను, బుల్డోజర్ న్యాయం అనాగరికం. ఎవరైనా వ్యక్తి తప్పు చేసినట్లుగా ఆరోపణలు వస్తే అతడు తప్పు చేశాడా లేదా అని నిర్ధారించి శిక్ష వేయాల్సింది కోర్టు మాత్రమే, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ఏవైనా ఆరోపణలు రాగానే న్యాయ న్యాయాలను విచారించకుండా ప్రభుత్వమే కూల్చడం, చట్టాలను పాటించకపోవడమే అవుతుంది. ఇది తీవ్ర అనాగరికం, అన్యాయం, బుల్డోజర్ న్యాయం ఆమోదనీయం కాదు. అలాంటి కూల్చివేతలు వెంటనే ఆపాలి. ప్రియాంక గాంధీ కాంగ్రెస్ నాయకురాలు బుల్డోజర్ న్యాయంపై శనివారం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూశారు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారండి? మీ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయిలో ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఇప్పుడు మరి ప్రియాంక గాంధీ గారిని మీరు పట్టించుకుంటారా? ప్రియాంక గాంధీ గారి మాటలను విస్మరిస్తారా? దీన్ని జూమ్ చేసి చూపెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చూడండి మళ్ళొక్కసారి. ప్రియాంక గాంధీ గారు యనమల రేవంత్ రెడ్డి గారు చేసే పనులను తీవ్రంగా ఖండించినట్టే ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఉంది. ఈ బుల్డోజర్ న్యాయం అనేది అనాగరికం అంటూ ప్రియాంక గాంధీ గారు చాలా స్పష్టంగా, క్లారిటీగా, క్లియర్గా చెప్పిర్రు అని చెప్పడానికి ఇగో ఇంత పెద్ద నిదర్శనం. ప్రియాంక గాంధీ గారు బుల్డోజర్ న్యాయంపై శనివారం రోజు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈరోజు ఆదివారం, నిన్నటి రోజున ప్రియాంక గాంధీ గారు చేసిన వ్యాఖ్యలండి. ఏమని చెప్తుంది ప్రియాంక గాంధీ? మీ ఇష్టం వచ్చినట్టు చట్టాలను మీ చేతిలో తీసుకొని న్యాయాలు ఏంటి, అన్యాయం ఏంటిది అని న్యాయ న్యాయాలను పూర్తి స్థాయిలో కూడా సమీక్షించాల్సింది, దాని గురించి పరీక్షించాల్సింది కేవలం కోర్టుకు మాత్రమే ఉంటుంది. మీరు ప్రభుత్వానికి ఎలాంటి విచారించకుండా ప్రభుత్వమే కూల్చడం అనేది మీ చేతిలోకి చట్టాన్ని తీసుకున్నట్టే. ఇది తీవ్రమైన అనాగరికం, అంటే మీరు పూర్తి స్థాయిలో కూడా నాగరికంలో లేరు అని చెప్పిన పరిస్థితి ఇది కదా. ఇది ప్రియాంక గాంధీ అంటే, షబాష్ ప్రియాంక గాంధీ అంటా ఇప్పుడు నేను శబాష్ అంట, ఇగో సెల్యూట్ కూడా చేస్తా. ఇది ప్రియాంక గాంధీ అంటే. ఏమని చెప్తుంది రేవంత్ రెడ్డి గారు వింటున్నారా? మీ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారి సోదరి, సోనియా గాంధీ గారి కూతురు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉన్న నేత మన ప్రియాంక గాంధీ గారు మాట్లాడిన అద్భుతమైన మాటలు ఇవి. చూడండి ప్రియాంక గాంధీ గారి బాటలో నడవండి, ప్రియాంక గాంధీ గారి బాటలో నడిచి అప్పుడు చూపెట్టండి వాట్ ఈజ్ వాట్ ఏంటిది అని. ఈరోజు ప్రియాంక గాంధీ గారు ఇంత అద్భుతంగా మాట్లాడారు కదా, ఇప్పుడు దీని గురించి ఎవరు పూర్తి స్థాయిలో దీని గురించి ఎవరు సమీక్షిస్తారు? ప్రియాంక గాంధీ గారి మాటలు పట్టుకుంటారా మీరు? ఒక్కసారి ఆలోచించండి. ఇక టార్గెట్ పల్లా, అనురా గాయత్రి విద్యా సంస్థల భవనాలు బఫర్ జోన్లోనే ఉన్నాయని ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు. పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో కేసు నమోదు. రాజకీయ కక్షలతోనే కేసులు, చట్టపరంగా పోరాడతాం పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈరోజు ఈ సినిమా అంతా దేనికి అనేది నేను చెప్తాను.